పెందుర్తి రోడ్ షోలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అబ్జర్వర్ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ మరియు పార్టీ శ్రేణులు ఖండించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ పశ్చిమ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ఎస్ఏ రెహమాన్ ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయం మర్రిపాలెం ఉడా లేఅవుట్ నందు సమావేశమై పెందుర్తి రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు జగనన్న ప్రభుత్వం ఇస్తున్న సెంటు భూమి ఇంటి స్థలంపై చేసిన దిగజారుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గత ప్రభుత్వంలో జనాలను మభ్యపెట్టి జనాలకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండానే వారిచే డిపాజిట్లు కట్టించుకొని మోసం చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. సమావేశానికి హాజరైన వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులకు, మాజీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ సంఘాల సభ్యులకు చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టవలసిన విషయాలపై దిశానిర్దేశం చేశారు. అందరికీ నమస్కారం. ఏదైతే నిన్న పెందుర్తిలో రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తున్నటువంటి జగనన్న సెంటు ఇళ్లపైన స్థలంపైన ఆయన అనుచిత వ్యక్తులు చేశారు. ఏవైతే ఈ స్థలం ఉందో ఇది కేవలం శవాల్ని పూడ్చిపెట్టడానికి మాత్రమే సరిపోతుందనేటువంటి వ్యాఖ్యలు చేయడం ఇది నిజంగా చాలా దారుణమైన విషయం. ఇది ఖచ్చితంగా ప్రజలందరినీ పేదలందరినీ అవమానించడంతోనే సరిపోతుంది. ఆయనకి ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న నాళ్ళు ఎప్పుడు కూడా పేదల గురించి కానీ ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించి పాపన పోలేదు. ఆయన ఎప్పుడు కూడా ధనవంతులైపోయి ఉన్నాడు తప్ప ఏ రోజు కూడా పేదల పక్షపాతిగా ఆయన లేడు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆ రోజున అన్ని పేదల కష్ట నష్టాలు తెలుసుకుని వారందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఒక గూడు నిర్మించాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా సెంటు జాగాలో ఆయన ఇల్లు కట్టించి మరీ ఇస్తుంటే వాటిపైన ఈ శవాన్ని కూర్చిపెట్టడానికి ఒక శ్మశానంతో పోల్చాడంటే ఆయన నిజంగా ఎటువంటి ఏమైనా ఆలోచన కలిగి ఉన్నాడో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. తక్షణమే ఆయన ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని ప్రజలందరికీ కూడా ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఈ విషయంలో ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన నిజంగా ఆయనకి ఏం తెలుసు అండి, పెద్ద పెద్ద భవంతులు ఉండే వాళ్ళకి ఆయనకి ఏం తెలుస్తుంది ఒక సెంటు భూమి విలువ? నిజంగా భూములను పేదవాడిని అడిగితే చెప్పాడు. నిజంగా ఈ రోజు ఇల్లు కట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నాడు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా. అవన్నీ చూసి ఈర్ష్యతో తట్టుకోలేక ఇటువంటి పేదలందరూ అవమానించినటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఆయన నిజంగా భగవంతుడు ఆయనకి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఈ రకం మేము కోరుకుంటూ ప్రజలందరికీ ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్పిన మేమందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై జగన్, జై జగన్, జగన్.